మరోసారి తాను మనసున్న మహారాజునని నిరూపించుకున్నారు చొప్పదండ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కష్టాల్లో ఉన్నానని ఆదుకోండంటూ వచ్చే వారికి అండగా ఉంటున్నానంటున్నారు. అనాథలను అక్కున చేర్చుకుని వారికి అండగా నిలబడ్డారు. తన నియోజకవర్గంలో ఎవరు కష్టాలతో ఇబ్బందులు పడొద్దని, దేవుడిచ్చినంత వరకు వారి సేవలు తరిస్తానంటున్నారు. చొప్పదండ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నేటి షెడ్యూల్ బిజీగా కొనసాగింది. ఉదయం తన సత్యమణి జన్మదినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో అభిమానులు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గంగాధర మండలం ఉప్పర మల్యాలకు చెందిన లంకదాసరి మధుకర్ అనారోగ్యంతో చనిపోగా అతనిది నిరుపేద కుటుంబమని తెలుసుకున్న సుంకె ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. మధుకర్ భార్య మౌనికకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మధుకర్ పిల్లలైన శ్రీనిత, శ్రీవర్ధని చదువు బాధ్యత తీసుకుంటారని, వారి కుటుంబానికి అండగా నిలబడతారని భరోసానిచ్చారు. అంతేకాకుండా అదే గ్రామానికి చెందిన మావల స్వామి లక్ష్మి భార్యభర్తలుగా అనారోగ్యంతో చనిపోగా అనాథులుగా మారిన వారి పిల్లలను సుంకె పెద్దన్నగా అండగా నిలిచారు. వారి అనాథులు కారని, వారికి అండగా ఉంటారని 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. వారికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.